హలో ఫ్రెండ్స్ తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం శాంతినికేతన్ పద్దెనిమిదవ భాగం మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా రాబోయే కాలంలో వచ్చే మంచి మంచి నవల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం సినిమా కని ఇంటి దగ్గర చెప్పిందే కానీ ఏమో తీరా అక్కడికి వెళ్ళాక మనస్సెలా మారితే అలాగా నిజానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో గల ఆనందం ఏ సినిమాను తిలకించడంలోనూ లభించదు అనుకుంది శాంతి రాత్రి తొమ్మిది గంటలకు గుమ్మం ముందు ఆగిన కారులో నుంచి శాంతి దిగుతోంటే ఆశ్చర్యపోయారు నారాయణ శ్యామల కొండంత ఆనందంతో ఎదురేగాడు నారాయణ ఒక్కతూ వచ్చావేమిటే ఈ సమయంలో ఆతృతగా అడిగాడు చిన్నగా నవ్వింది శాంతి మ్యాట్నీకి వచ్చానన్నయ్య మధ్యలో కరెంటు పోయి ఆలస్యమైంది ఇప్పుడు ఇప్పుడింటికి వెళ్ళలేను అంది రేపు వెళ్దూ గానీ లే ఇక్కడెవరూ లేరనా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం నడు భోజనం చేద్దు అన్నాడు సినిమా క్యాంటీన్లో బాగా టిఫన్ చేశాను ఏమీ వద్దన్నయ్యా అంది శాంతి అదేం ఇక్కడికి వస్తూ అదేం పని కొంచెం కినుకగా అడిగాడు నారాయణ బలవంతంగా నవ్వింది శాంతి ఎప్పుడో మధ్యాహ్నం అనగా వచ్చానా మరి ఆకలికి ఉండలేక అంతేకాని ఇంకేమీ కాదు అంది అంతవరకు శ్యామల తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనించింది శాంతి తానే ముందుగా పలకరించింది ఏం వదినా కులాసా అంటూ ఆ అంది శ్యామల ముక్తసరిగా పోనీ కాస్త కాఫీ అయినా ఇ శ్యామల అన్నాడు నారాయణ మనసులో ఇష్టం లేకపోయినా నారాయణ ఆజ్ఞాపాలనం చేయకపోతే ఏమవుతుందో బాగా తెలిసిన శ్యామల అయిష్టంగానే లోనికి నడిచింది ఇంటి దగ్గర అంతా బాగున్నారా శాంతి అయితే ఇన్నాళ్ళకు నన్ను చూడాలనిపించిందా నిష్ఠూరంగా అన్నాడు నవ్వింది శాంతి ఆ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో అన్నయ్యా అంది కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు తిరిగి శాంతియే అంది ఏవో కలతలు రాకుండా ఉంటాయా ఎవరికి మాత్రం అవే మనసులో పెట్టుకు కూర్చోవడం దేనికి నువ్వు ఆ మధ్య మన ఊరు వచ్చావట పని మీద ఇంటికి రాలేదని అందరం ఎంత బాధపడ్డామో తెలుసా పైకి గంభీరంగా ఉన్నారు కానీ నాన్నగారు ఆవేళ భోజనం చేయలేదు అమ్మ వదిన ఏడ్చేశారు నువ్వు అలా చేయవలసింది కాదన్నయ్య ఇంటికి వచ్చి వెళ్ళవలసింది అంది ఏమిటో ముఖం చెల్లలేదు శాంతి నాకు రావాలనే ఉంది అన్నాడు శ్యామల కాఫీ తెచ్చింది వాళ్ళు ఎవరూ లేరావదినా అంది కాఫీ అందుకుంటూ శాంతి ఏమో మీ అన్నయ్యనే అడుగు అక్కసుగా అంది శ్యామల ఏదో ఉందని గ్రహించిన శాంతి మరి రెట్టించలేదు శ్యామల భర్త వైపు తిరిగి అర్ధరాత్రి వరకు కానీ ఊళ్ళలో కూడా షికార్లు కొట్టే చెల్లెల్ని ఏమీ అనరేం అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నాపై పడే చిరాకంతా ఏమైపోయింది అని అడిగింది శాంతి ముఖం మాడిపోయింది ఏమో అనబోయి మళ్ళీ ఏదో తోచి మాట్లాడక ఊరుకుంది నారాయణకు చాలా కోపం వచ్చింది నీకంతే అర్థమైంది ఇష్టముంటే మాట్లాడు లేకపోతే నోరు ముసుకుపో నుంచి నోటికొచ్చినట్టు వాగకు శాంతి ఎటువంటిది తెలుసా నీకు అన్నాడు నారాయణ కోపంగా ఆహా తెలియకేం విసురుగా తన గదిలోకి పోయి పడుకుంది శ్యామల వదిన స్వభావం తెలిసినదే గనుక శాంతి ఏమీ అనుకోలేదు నారాయణ మాత్రం దాచుకోకుండా విషయమంతా చెప్పేశాడు బొత్తిగా నా అనేవాళ్లు దగ్గరలేక ఉన్న అతడికి ఇవాళ చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది అలా పిచ్చి ఆవేశంలో ఎందుకు ప్రవర్తించానో ఎలా మీ నుండి విడిపోయి వచ్చానో ఆలోచిస్తే ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు శాంతి వచ్చిన దగ్గర నుంచి బాధపడని క్షణం లేదు అన్నాడు నారాయణ అంతా విన్న శాంతి అంది పోనీ ఆ గొడవ ఏదో అయిపోయింది మీ ఇద్దరి మధ్య అయినా సామరస్యం లేకుంటే ఎలాగా చిన్నదాన్ని అంటున్నందుకేమీ అనుకోవద్దు కానీ క్రొత్తగనుక ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు కోర్పుతో అర్థం చేసుకో ప్రయత్నించాలే కానీ అలా గొడవలు సృష్టించుకోవటం ఏమంత మంచిది అంది ఏం చేయమంటావు శాంతి సున్నితంగా సరసంగా సంభాషించటం ప్రవర్తించటం దానికి చేత కాదు నాకు కోపం ఆగదు బలవంత మార్గమే శరణ్యమవుతుంది అన్నాడు నిట్టూర్చింది శాంతి వదినకేమిటో అటువంటి స్వభావం కానీ ఎప్పటికైనా మారుతుందనే నా ఆశ పెద్దవాళ్ళు దగ్గరుంటే ఇంత విషమించకపోనేమో అంది నిజమే కానీ ఇక ఆ ఆశ లేదుగా అన్నాడు అలాగనకన్నయ్య ఆ అవకాశం ఉందనే ఆశిద్దాం కానీ ఎలా నీకు ఓర్పు అవసరం చూడు ఒకసారి ఆవేశంలో కోపోద్రేకాలలో నీచంగా తూలనాడుకొని మరొకసారి నువ్వే సర్వస్వం అనుకుంటూ సంసారం చేయటం ఏమంత మంచిది చెప్పు భార్యాభర్తల మధ్య సున్నితమైన రాగబంధమే కానీ మరే కలతలు రాకూడదు వచ్చిన సామరస్యంతో సరిదిద్దుకోవడం సంస్కార విద్యా లక్షణం కానీ హీనస్థితికి దిగజారిపోకూడదు అంది దీర్ఘంగా నిట్టూర్చాడు నారాయణ నిజమే చిన్నదానవైనా చాలా తెలివిగా చెప్పావు అంటూనే అంతలో నవ్వుతూ మా బావగారెవరో కానీ చాలా అదృష్టవంతులు అన్నాడు శాంతి అవధులు దాటిన ఆశ్చర్యంతో విస్ఫారిత నేత్రాలతో అవలోకించింది అన్నను ఇదివరకెప్పుడు అతడంత సరసంగా సంభాషించలేదు నువ్వు చాలా మారావన్నయ్యా అంది మందస్వరంతో వినిపించుకోనట్టు తన సంభాషణనే పొడిగించాడు నారాయణ అయితే రాజాతో జయ పెళ్లి నిశ్చయమైపోయిందా అన్నాడు శాంతి ముఖం ఉదాసీనం అయిపోయింది తెలియదన్నయ్యా అంది అరే తెలియకపోవడమేమిటి ఆవేళ నువ్వేగా అంతా పెళ్లి కుదిరిందని అభినందించావు అవునులే కానీ మళ్ళీ ఆ ఏం లేదు మరి జయ వెళ్ళిపోయింది రాజా కూడా వెళ్ళిపోయారు బహుశా కుదుర్చి ఉంచుకున్నారేమో అంది బాధాపూరితమైన మనస్సులో నుండి వెలువడుతున్న స్వరాన్ని అతి సాధారణంగా ధ్వనించేటట్టు ప్రయత్నపూర్వకంగా మలుస్తూ లేకపోతే అసలు విషయం బయటపడితే అసలే అంతంత మాత్రంగా ఉన్న అన్నయ్య సంసారం కలుషపూరితమవుతుందని భయపడింది సంభాషణ ఇంకా ఎంత దూరం వెళ్తుందోనని భయపడి ఇక పడుకుందాం నిద్ర వస్తోంది అంటూ లేచింది నారాయణ ఇంకా ఏమో అడగాలనుకున్నాడు శాంతిని కానీ అడగలేకపోయాడు తాను లేచాడు పడుకోవడానికి మర్నాడు ఉదయం అన్నా చెల్లెళ్ళిద్దరూ హాల్లో కూర్చున్నారు కాఫీ తీసుకుంటూ శాంతి మెల్లగా అసలు సంగతి బయటపెట్టింది రాత్రి ఆ సమయంలో నీకు చెప్పి ఆందోళన కలిగించలేక చెప్పలేదన్నయ్య ఒక విషయం జరిగింది ఏమిటది ఆత్రంగా అడిగాడు నారాయణ నిన్న మధ్యాహ్నం నేను సినిమాకు వెళ్దామనే బయలుదేరాను వీలైతే అన్నయ్య వస్తాడు లేకుంటే సాయంత్రం కలిసి వెళ్దాం వచ్చే వరకు ఉండమని చెప్పడానికి ధవళేశ్వరం వెళ్ళాను వాళ్ళ ఆఫీసుకు వెళ్తే శాంతి సజల నేత్రాలను చూసి కలవరపాటుతో ప్రశ్నించాడు నారాయణ కళ్ళు తుడుచుకుని చెప్పలేక చెప్పింది శాంతి అన్నయ్య ఉదయం ఆఫీస్కు వచ్చేటప్పుడే ట్రంక్ రోడ్డు మీద సెంట్రల్ జైల్ దగ్గర లారీతో స్కూటర్ గుర్ద్దుకుని యాక్సిడెంట్ అయిందట ఆ గుండెలు వేగంగా కట్టుకుంటుండగా కంగారుగా లేచి నిలబడ్డాడు నారాయణ ఏమైంది బాగున్నాడా బాగానే ఉన్నాడు ప్రమాదం లేదు కానీ బలమైన దెబ్బలే తగిలాయి మోచేతి మీద నుదుటి మీద పెద్ద దెబ్బలు రక్తాలు కారిపోయాయట స్పృహలేని స్థితిలో డాక్టర్ నర్సింగ్ హోమ్లో చేర్చారట ఎవరో కట్టుకట్టి అన్నయ్యకు స్పృహ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండైందట స్పృహ వచ్చాక ఇంటికి కబురు పెట్టవద్దు మా నాన్నగారు నీరస స్థితిలో ఉన్నారు బాధపడతారు తట్టుకోలేరు అంటూ గొడవ పెట్టాడట ఏం చేయాలో తోచక డాక్టరు అన్నయ్య స్నేహితులు ఆలోచిస్తున్న సమయంలో నేను వెళ్ళాను నాకు ఆఫీస్లో సంగతి తెలిసి వెంటనే కారు నర్సింగ్ హోమ్కు అన్నమాట గుండె బేజారైపోయిందనుకో కట్లతో పడి ఉన్న అన్నయ్యను చూస్తే నారాయణకు కళ్ళనీళ్లు తిరిగిపోయాయి ఏమీ మాట్లాడలేకపోయాడు తిరిగి శాంతి అంది రాత్రి వరకు అన్నయ్య దగ్గరే ఉన్నాను నాకేం పర్వాలేదు ఏదో ఊరు వెళ్ళానని చెప్పు వారం రోజులు పోయాక ఇంటికొచ్చేస్తాను అప్పుడు తెలిసినా పర్వాలేదు నీవిప్పుడు ఇంటికి అన్నాడు కానీ వదిలి వెళ్ళగలనా అంది ఏం చేశావు మరి అడిగాడు నారాయణ ఒక మనిషిని ఇంటికి పంపాను కారుకు కొంచెం రిపేర్ వచ్చిందని అన్నయ్యతో పాటు స్నేహితులింట్లో ఉన్నానని తెల్లవారి వస్తామని కబురంపి నేనిక్కడికొచ్చాను అన్నయ్యకు తెలుసా తెలుసు కానీ వస్తే నీకు కోపం వస్తుందేమోనని సంశయించి వద్దన్నాడు నేనే సాహసించాను అంది శాంతి దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది నారాయణ హృదయం నుండి నేను వస్తే అన్నయ్య మాట్లాడతాడా అన్నాడు మాట్లాడటమే కాదు సంతోషిస్తాడు కూడా అయితే పద అన్నయ్య అంటూ వెళ్ళి కన్నీళ్లతో అన్నయ్య తలదిక్కున కూర్చొని తల నిమరసాగాడు నారాయణ ఆశ్చర్యంగా కళ్ళు విప్పాడు శ్రీహరి బహుకాలానికి సోదరుణ్ణి చూడగానే శ్రీహరి నేత్రాలు కూడా సజలమయ్యాయి వచ్చావా తమ్ముడు అన్నాడు కడకెలాగో కంఠం సరిచేసుకుని వచ్చానన్నయ్యా వచ్చాను నన్ను క్షమించగలవా గాద్గదికంగా అడిగాడు అవేం మాటలరా చిరునవ్వుతో తమ్ముడి చెక్కిళ్ళపై అశ్రువులు తుడిచాడు ఇప్పుడు ఎలాగుందన్నయ్యా దెబ్బలు బాగా నొప్పి చేశాయి బహుశా టెంపరేచర్ కూడా ఉండి ఉండవచ్చు లేదులే అదే తగ్గిపోతుంది అన్నాడు శ్రీహరి నీరసంగా డాక్టర్ రమేష్ వచ్చాడు ఎలా ఉంది శ్రీహరి అంటూ పరీక్ష చేసి పర్వాలేదు తగ్గిపోతుంది కట్టు మళ్ళీ రేపు మారుస్తాను అంటూ నారాయణ వైపు తిరిగి నిన్ననే మీకు కబురంపుదాం అనుకున్నాను శ్రీహరి అంగీకరించలేదు అన్నాడు నారాయణ మాట్లాడలేదు తలవాల్చి నిల్చున్నాడు స్కూటర్ పాడైందా అడిగాడు నారాయణ బాగా అంటూ రమేష్ శ్రీహరి వైపు తిరిగి ఇదిగో నిన్న మీరు దెబ్బలు తగిలిన షాక్లో ఉన్నారని చూపించలేదు దారేపోయేవాళ్ళెవరో నోట్ చేశారట లారీ నంబరు అని చీటీ ఇస్తుంటే నారాయణ అందుకోబోయాడు చటుక్కున శ్రీహరి అందుకొని చింపి పారేశాడు చీటీ అందరూ ఆశ్చర్యంతో చూశారు శ్రీహరి అన్నాడు యాక్సిడెంట్ అయినంత మాత్రాన డ్రైవర్లదే తప్పనుకునే అవివేకం పోవాలి నేను రైట్ పాత్ మీదే వస్తున్నాను లారీ కూడా తనకు సరైన సైడ్నే వెళ్తోంది రెండెడ్ల బండి ఒకటి ఆ లారీకి అడ్డు వచ్చింది మన బళ్ళవాళ్ళకి పెద్ద రోగం ఏమిటంటే వాళ్ళు బండిలో హాయిగా పడుకొని నిద్రపోతుంటారు ఎడ్లు వాటి చిత్త ప్రకారం వచ్చిన దారిన నడుస్తాయి మనుషులకే బుద్ధి లేనప్పుడు ఇహ పాపం వాటికేం తెలుస్తుంది ఆ లారీ బండిని తప్పుకోవడంతో రాంగ్ సైడ్కొచ్చి ఆ స్పీడులో నా స్కూటర్ని రాసుకుంటూ పోయింది బ్యాలెన్స్ తప్పిపోయి నేను క్రిందపడ్డాను అంతే తర్వాత సంగతి నాకు తెలియదు పాపం ఇందులో లారీ డ్రైవర్ తప్పేముంది అన్నాడు శ్రీహరి సరే తప్పులేదు పోనీ నువ్వు పడిపోయావు కదా నీ అతిగతి కనుక్కోకుండా అలా పారిపోవటమేనా అడిగాడు డాక్టర్ నవ్వాడు శ్రీహరి పాపం వాడికి జాలి ఉంటే ఉండవచ్చు కానీ ఏం చేస్తాడు మనస్సునలా రాయి చేసుకుని ముందుకు పోవడమే మంచిది మన ప్రజలంతా స్థితిలో ఉన్నారంటే దేనికి కారణం ఆలోచించరు పడినవాడి మీద అందరూ సానుభూతి కురిపించేస్తారు డ్రైవర్ మీద విడుచుకుపడి చావుగొట్టేస్తారు ఆఖరికి ముష్టివాడు కూడా వాడు మెయిన్ రోడ్డు మీద అందరికీ అడ్డు వచ్చి బిచ్చం అడుక్కుంటాడు ఇటువంటి విషయంలో రూల్ గురించి విసిదంగా చర్చిస్తాడు అందువల్ల అన్ని ప్రమాదాల్లోనూ చోదకులను నిందించవలసిన పనిలేదు ఒక కుక్క వచ్చి నడిరోడ్డుపై నిల్చొని వచ్చే వాహనాలను సగర్వంగా తిలికిస్తుందే కానీ తప్పుకోదు కారుకు సైడ్ ఇవ్వకుండా రిక్షావాల కారు ఎదురే తృక్కుపోతాడు మరో కాలేజీ స్టూడెంట్ ట్రాఫిక్ రూల్స్ కూడా గమనించకుండా సైకిల్ మీద కారు స్పీడ్తో పోటీ పడతాడు సరే మనకు కొన్ని కొన్ని మంచి రద్దీ సెంటర్స్లో కూడా కానిస్టేబుల్స్ కరువవుతారు ఇలాంటి దుస్థితిలో డ్రైవర్ని నిందించకూడదు జాలిపడాలి నేను బ్రతికాను కదా ఇక గొడవదేనికి అతణ్ణి కూడా బ్రతకనిద్దాం అన్నాడు శ్రీహరి నిజమే డాక్టర్ అంగీకరించాడు అన్నయ్యా నువ్వు ఇంత మంచివాడవు గనుకనే నన్నంత తేలికగా క్షమించగలిగావు అంటూ నారాయణ శ్రీహరి వక్షాన్ని అశ్రువులతో తడిపేశాడు డాక్టర్ మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు శాంతి శ్రీహరి చెల్లెల్ని పిలిచాడు ఏమన్నయ్యా రాత్రి భోజనం చేశావా ఆ నేను నమ్మను అంత నీరసంగా ఉందే ముఖం చేశానన్నయ్యా వింటున్న నారాయణ మనస్సు ఏమిటోగా అయిపోయింది తన చెల్లెలు తన ఇంటికి వచ్చి ఆకలితో పడుకుంది కారణం తనకు తెలుసు తనను పలకరించైనా పలకరించని శ్యామల చేతి భోజనం ఆమెకు తినాలనిపించలేదు అన్న తృప్తి కోసం మాత్రం అబద్ధం ఆడింది మెల్లగా అన్నాడు శాంతి నేను అన్నయ్య దగ్గరుంటాను నువ్వింటికి వెళ్ళు వెళ్తాను కానీ ఎవరికేం చెప్పను సాయంత్రం వరకు నమ్ముతారు ఆ ఒక పని చెయ్యి శ్రీహరి అన్నాడు అమ్మా నాన్నగారు కంగారు పడిపోతారు పద్మకు మాత్రం చెప్పు రేపొకసారి తీసుకురా చూసి వెళ్తుంది ఇక్కడ మా ఆఫీసును సూపరింటెండెంట్ ఇంజనీర్ విజిట్ చేయడానికి వస్తున్నాడు అందుచేత తీరిక లేకుండా ఉన్నానని చెప్పు వారం రోజులు పోయాక కొంచెం తేలిక పడతాను ఇంటికొచ్చేస్తాను అప్పుడిక నేను ఎదురుగానే ఉంటాను కనుక తెలిసినా పర్వాలేదు బాధపడినా వెంటనే తేరుకుంటారు అన్నాడు సరే వెళ్ళిపోయింది శాంతి జాగ్రత్తమ్మా జాగ్రత్తగా వెళ్ళు హెచ్చరించాడు శ్రీహరి వెనుక నుంచి అలాగే అంది శాంతి ఉండు పోనీ ఇంటికెళ్ళి నేను గుమస్తానెవరినైనా తీసుకొస్తాను కూడా తీసుకువెళ్దువుగాని అన్నాడు నారాయణ వద్దు అదే వెళ్ళగలదు అన్నాడు కలవరపాటుతో శ్రీహరి వద్దన్నయ్య వెళ్ళగలను అంది జాలిగా శాంతి గ్రహించిన నారాయణ మరీ మాట్లాడలేదు తన గాలి సోకినట్లు తండ్రికి తెలియరాదు అనుకున్నాడు శాంతి చెప్పిన మాటలను తేలికగానే నమ్మారు తల్లి తండ్రి చాటుగా అసలు విషయం విన్న పద్మ బోరున విలపించింది శాంతి ఊరడించలేక సతమతమైపోయింది చూడు వదినా అందరూ వింటే ఇంకా బాధ అనవసరమైన ఆందోళన ఒక్కసారి ఏదో కారణం సృష్టించి ఇద్దరం వెళ్ళి చూసి వద్దాం ఇవాళే వెళ్తే అమ్మకు అనుమానం రాగలదు చిన్నయ్య జాగ్రత్తగా చూస్తాడు పర్వాలేదు అన్నయ్యకేం ప్రమాదం లేదు నా మాట విను ప్రమాదమైతే నేను మాత్రం అందరి నుంచి రహస్యంగా ఉంచి ఇంత ధైర్యంగా ఉండగలనా అంది శాంతి మర్నాడు ఉదయం ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షో అని చెప్పి ఏడు గంటలకే బయలుదేరింది శాంతి ఆమెకెప్పుడు ఏ ఆటంకమూ లేదు ఇష్టానుసారం ప్రవర్తించడమే కానీ అమ్మ వదినను కూడా తీసుకువెళ్తాను పాపం తను సినిమా చూసి చాలా రోజులైంది అంది అలాగే తీసుకెళ్ళు వెళ్ళిరండి ఈ మాత్రం భాగ్యానికంత అంత బ్రతిమాలడం దేనికి అంది లక్ష్మీదేవమ్మ పాపను ఉంచేయండి అది మిమ్మల్ని సినిమా చూడనిస్తుందా అంది తిరిగి శాంతి పద్మ ముఖముఖాలు చూసుకున్నారు నిన్ననే శాంతి కోసం ఏడ్చింది రోజంతా కనపడకపోయేసరికి అంది పద్మ పర్వాలేదు మధ్యాహ్నానికి వచ్చేస్తారుగా పసిపిల్ల నలిగిపోతుంది వద్దు అదిగాక శాంతి ప్రశాంతి ఇద్దరూ వెళ్ళిపోతే తాతగారు ఊరుకుంటారా అంది లక్ష్మీదేవమ్మ పాపం ఆవిడికేం తెలుసు అసలు సంగతి స్వచ్ఛంగా తేలికగా నవ్వుతోంది ఇక పట్టుబడితే అనుమానం వస్తుందని భయపడింది శాంతి వదినకు కనుసైగ చేసింది వదిలేయమని అర్థం చేసుకున్న పద్మ మరీ మాట్లాడలేదు తల మీద చేతుల మీద పెద్ద పెద్ద కట్లతో నీరసంగా ఉన్న శ్రీహరిని చూడగానే పద్మ కన్నీరు ఆపుకోలేకపోయింది భార్య బాధ చూసిన శ్రీహరి కూడా నిగ్రహం కోల్పోయాడు పర్వాలేదు పద్మ బాధపడకు అన్నాడు తల నిమురుతూ మనం ఎంత అదృష్టవంతులం భగవంతుడు చల్లగా చూశాడు అంది పద్మ వెక్కెక్కి పడుతూ అవును అదృష్టవంతులం అందుకే నవ్వాలి మరి ఏడవకూడదు ఏది నవ్వు అన్నాడు కళ్ళు తుడుచుకుని నవ్వింది పద్మ పాపను తీసుకురాలేదేం అడిగాడు శ్రీహరి శాంతి చెప్పింది పోనీలే అది మంచి పనే నాలుగు రోజుల్లో వచ్చేయను అన్నాడు శ్రీహరి అప్పటికి కాస్త సర్దుకున్న పద్మ మరిది ఆగదిలోనే ఉండటం చూసి నెవరిపోయింది నారాయణ సిగ్గుతో తలవాల్చుకున్నాడు నిన్న శాంతి వెళ్లిన దగ్గర నుంచి నన్ను వదలనేలేదు అన్నాడు శ్రీహరి తమ్ముడి వైపు చూస్తూ భార్యతో విషయం ముందే శాంతి ద్వారా విని ఉన్నందువల్ల పద్మ ఏమీ ఆశ్చర్యపోలేదు శ్యామల కులాసా అని ప్రశ్నించింది చిరుదరహాసంతో ఆ ముక్తసరిగా అన్నాడు నారాయణ కూర్చొని మాట్లాడుకుంటుంటే డాక్టర్ వచ్చాడు చూసి టెంపరేచర్ లేదు ఇవాళ భోజనం పెట్టండి అన్నాడు పదండి మీరు భోజనాలు చేద్దురుగాని మీరు చేసి అన్నయ్యకు తెచ్చిపెట్టవచ్చు అన్నాడు నారాయణ పద్మ మాట్లాడలేదు శాంతి అంది అన్నయ్యకు తెచ్చి పెడదాం మేము కూడా ఎందుకులే ఇంటికి వెళ్ళిపోతాం మధ్యాహ్నం పాపం చిన్న వదిన అందరికీ చేయలేదు అంది శాంతి బాధగా అన్నాడు నారాయణ మొన్న రాత్రి వేసిన శిక్ష చాలు నాకు ఇంకా నా నువ్వెందుకు అలాగంటున్నావో నాకు తెలుసులే దాని జోలు నీకెందుకు నేను బ్రతికే ఉన్నాను నడవండి అన్నాడు నారాయణ వెళ్ళండి శాంతి అన్నాడు శ్రీహరి మనం మళ్ళీ ఇలా కలవాలని ఈ యాక్సిడెంట్ జరిగిందేమో వెళ్ళండి అన్నాడు ముగ్గురు బయలుదేరారు కారు గుమ్మంలో ఆగడం చూడగానే హాల్లో ఉన్న శ్యామల లోపలికి వెళ్ళిపోయింది పద్మ శాంతి ముఖముఖాలు చూసుకున్నారు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన పద్మే పలకరించింది ఏం చేస్తున్నావు శ్యామల అని ఏం చేయడం లేదు ఎప్పుడొచ్చారు అంది గంటపైన అయ్యింది ఆసుపత్రికి వచ్చాం అంది శాంతి ఓహో అంతేగాని బావగారికి ఎలాగుందని ఆమె అడగలేదు ఇంటి విషయాలు అడగలేదు వంటైందా అన్నాడు నారాయణ వచ్చి మామూలుగా అయింది మరి వీళ్ళు వస్తారని నాకు తెలియదుగా అంది శ్యామల సరే నేను చెయ్యి అన్నాడు నారాయణ మేం చేస్తాంలే ఇంతవరకు పనితో అలసిపోయినట్టున్నావు నువ్వు అంటూ పద్మాశాంతి చెరో పని అందుకున్నారు శ్యామల చాలా ముక్తసరిగా ఉంది తూచితూచి మాట్లాడింది అది చాలా బాధాకరంగా ఉన్న శాంతి పద్మ పైకి ఏమీ మాట్లాడలేదు త్వరగా భోజనాలు కానిచ్చి ఫ్లాస్కులో కాఫీ పోసుకొని క్యారియర్లో అన్నం పెట్టుకుని హాస్పిటల్కు బయలుదేరారు మీ జయ పెళ్లి ఏమైంది అడిగింది శ్యామల కుతూహలంగా పద్మను పద్మకు కోపం వచ్చింది అయినా పైకి కనిపించనీయకుండా పెళ్ళా ఏమో దానికి పెళ్ళని అనుకోలేదే ఎంత కట్నం పోయనిదే పెళ్ళికొడుకు వస్తాడు అందరూ మీ బావగారి వంటి ఉదార హృదయులుంటారా పెళ్ళి కుదరడం ఒక ఎత్తు అవ్వడం ఒకెత్తు ఎవరైనా చేసుకుందామనుకున్నా చెడగొట్టే పుణ్యాత్ములుంటారు అంది మర్మగర్భమైన ఆ మాటలలోని పూర్తి అర్థం ఒక్క శ్యామలే గ్రహించింది ముఖం మాడిపోయింది నారాయణకేమీ అర్థం కాలేదు కానీ జయారాజాల ప్రయత్నం విఫలం కావడానికి ఏదో చెప్పుకోదగ్గ కథే ఉందని గ్రహించాడు శ్రీహరికి అన్నం పెట్టాక అందరూ కబుర్లలో పడ్డారు మర్దిగారిలో ఇప్పట్లో ఈ మార్పు రాగలదని అనుకోలేదు అంది పద్మ నవ్వుతూ మీ అందరూ నాలో ఈ మార్పు తెచ్చారు వదినా కానీ ఎవరూ మార్చలేని ముందు చూశావా ఇంట్లో ఆ శిల కరిగితే కానీ మళ్ళీ మనం ఎప్పటి మాదిరిగా ఉండలేం అన్నాడు నారాయణ ఛా అవేం మాటలు శ్రీహరి పద్మ కూడా మందలించారు శ్రీహరి మల్లగా అన్నాడు తమ్ముడితో ఒక వ్యక్తిని మంచి అయితే అనుసరించాలి చెడు అయితే మార్చ ప్రయత్నించాలి కానీ మనల్ని మనం విస్మరించకూడదు అదే నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మానవులం లేని మంచిని సాధించాలి కానీ ఉన్న మంచిని కలుషితం చేయకూడదు అన్నాడు నారాయణ గౌరవం ప్రకటిస్తూ వదనుడయ్యాడు సాయంత్రం పెందరాళే అన్నయ్యకు భోజనం పెట్టి మనము వెళ్ళిపోదాం అంది శాంతి పద్మ అంగీకరించింది నేను వెళ్ళి తెస్తాను బహుశా చిన్న వదిన చెయ్యదు అని శాంతి మళ్ళీ తాను ఒక్కరితే వెళ్ళిపోయింది కారు డ్రైవ్ చేసుకుంటూ తిరిగి వచ్చిన శాంతి రహస్యంగా చెప్పింది వదినతో నా అనుమానం నిజమే అయ్యింది ఆవిడ జ్వరం వచ్చిందని ముసుగుదన్ని పడుకుంది నేనే వంట చేసి అన్నయ్యకు క్యారియర్ తెచ్చాను చిన్నయ్య ఎదుట లేకపోవడంతో నోటికి కూడా లేకపోయింది దిక్కుమాలిన గొడవచ్చి పడిందని ఎంత దూరాన ఉన్నా ఈ జిడ్డు తప్పడం లేదని ఏమేమో అంది అంది శాంతి మరి అవసరం ఎలాగో ఓలాగూ భరించాలి గట్టిగా అనకు నారాయణ వింటే గొడవ గొడవపడతాడు మన గురించి పోట్లాడుకున్నారంటే మనకే సిగ్గు అంది పద్మ లాభం లేదు వదినా ఏ హోటల్ నుంచైనా తెచ్చుకుంటే చిన్నన్నయ్యను అవమానించినట్లవుతుంది ఎలాగూ ఇక ప్రమాదం లేదు కనుక ఇంటికి తీసుకుపోదాం రోజు ఏదో వేళ అక్కడికే వచ్చి చూస్తూ ఉండమందాం డాక్టర్ని వీలు పడుతుందంటావా అడిగింది పద్మ పడకేం ఉండు నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను కన్సల్టింగ్ రూమ్ లో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళింది శాంతి ఆమె మాట్లాడే తీరు ఇంగ్లీష్ ఉచ్చారణ అన్నీ చూసి మీరేం చదివారు అని అడిగాడు కుతూహలంగా రమేష్ చాలా తక్కువ అంది తెలివైన వారు తక్కువతోనే ఎక్కువ సాధించారన్నమాట అతడి సంభాషణ చతురతకు చెకితయ్యి చూసింది శాంతి సరే మీరడిగారు గనుక అంగీకరిస్తున్నాను అలాగే వచ్చి చూస్తాను తీసుకుపోండి నాకెంతవరకో చూశారా దీన్నంతనూ వైలెట్ చేసి రావాలి అక్కడకు అన్నాడు భావయుక్తంగా చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని లేచింది శాంతి సంగతి విన్న నారాయణ చాలా బాధపడ్డాడు ఇందులో నువ్వు బాధపడవలసిందేం లేదన్నయ్య మేము రోజు ఇలా ఆ ఊరు ఈ ఊరు మధ్య నాన్నగారికి తెలియకుండా తిరగలేం కదా అందుకు అన్నయ్య ఆయన కళ్ళెదుట ఉంటే ఏ బాధ లేదు డాక్టర్ అక్కడికే వచ్చి చూస్తారు అంది శాంతి అలాగే లేక అంగీకరించాడు నారాయణ శ్రీహరి నువ్వు రారా అని పిలిచాడు తమ్ముడిని వస్తాను అన్నాడు నారాయణ మీ సిస్టర్ చాలా తెలివైనది శ్రీహరి అంటూ సాగనంపాడు డాక్టర్ రమేష్ స్టీరింగ్ దగ్గర ఉన్న శాంతి ఒక్కసారి అతడి ముఖంలోకి చూసి ముఖం త్రిప్పేసుకుంది తనకే తెలియని ఒక నిట్టూర్పు బయలువెడలింది శ్రీహరి పద్మ నారాయణ మనస్సులో అనుకున్నారు ఎంత తెలివైంది కాకుంటే ఎటువంటి పరిస్థితినైనా ఇంత గుంభనంగా నెట్టుకు వస్తుంది అని ఊరి పొలమేర్లలో ఆపమని నారాయణ కారు దిగిపోయాడు ఇప్పుడు కాదు ఇటువంటి పరిస్థితుల్లో కాదు మరోసారి వచ్చి నాన్నగారి క్షమాపణ వేడుకుంటాను అమ్మను ఏమీ అనుకోవద్దను ఇంతవరకు మీకు సాయంగా వచ్చాను అంతే అన్నాడు శ్రీహరి ఎంత నచ్చజెప్పినా లాభం లేకపోయింది శ్రీహరి కారు దిగగానే శాంతివనంలో రేగిన గగ్గోలు అంతా ఇంతా కాదు తల్లిదండ్రులు నౌకర్లు అందరూ కంటతడి పెట్టారు శ్రీహరి నీరస స్వరంతో అందరినీ బోదార్చాడు ఎంత గట్టిగుండె శాంతి నీది అని ఆశ్చర్యపోయారు తల్లి తండ్రి నారాయణ ఇంటికి వెళ్లారని తెలిసి ముందు మండిపడినా అతడిలో కలిగిన పరివర్తన విన్నాక కొంచెం చల్లబడ్డాడు బలరామయ్య అందులోనూ వెళ్ళినది సాక్షాత్తు శాంతి గనుక ఆయనకు కోపం రాదు డాక్టర్ రోజూ వచ్చి చూస్తున్నాడు వెళ్తున్నాడు గాయాలు బాగా తగ్గుముఖం పట్టాయి ఎందుకో శాంతికి తిరిగి ఈ మధ్య తరచుగా రాజా గుర్తుకు వస్తున్నాడు ఇటువంటి ఉపద్రవాలే వస్తే ఇంత అపురూపంగా చూసుకోవటానికి పాపం రాజాకెవరున్నారు ఎవరు చూస్తారు నిరంతరం ఇదే ప్రశ్న అంతరంగంలో వేధించసాగింది ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు తీరి కూర్చుని ఈ మనస్సు చేసే ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు ఎక్కువగా కీడును శంకించే ఆలోచనలే వస్తాయి అదేం పాపమో అనుకుంది అడపాదడపా నారాయణ గుమాస్తాయో నౌకరో వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కొని వెళ్తూనే ఉన్నారు వచ్చిన ప్రతివారి ద్వారా లక్ష్మీదేవమ్మ ఏదో ఒకటి కొడుకుకు కోడలికి పంపిస్తూనే ఉంది బలరామయ్య చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు ఆదివారం ఉదయం బలరామయ్య వర్తక సంబంధమైన పని మీద ఎక్కడికో వెళ్ళాడు ఊళ్ళో లేడు శ్రీహరి బలహీనత వల్ల ఇంకా నిద్రలేవలేదు తలకు స్నానం చేసి శాంతి తోటలో తిరుగుతోంది అప్పుడే పట్నం నుంచి నారాయణ గుమస్తా ఆద్రాబాద్రా వచ్చాడు శ్యామలమ్మ గారికి ఈసారి నిజంగా జ్వరం వచ్చిందండి అన్నాడు ఆ మాటలు వినగానే శాంతికి ముందు నవ్వు వచ్చింది నిజంగా జ్వరం రావడమేమిటి అని మేము అక్కడున్నప్పుడు జ్వరం నటించింది కదా అది మనస్సులో పెట్టుకుని అంటున్నట్టున్నాడు అని గ్రహించింది ఏమిటి జ్వరం ఇప్పటినుంచి అంది మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం బాగుండలేదనే అంటున్నారండి అది మామూలేనని అయ్యగారు పట్టించుకోలేదు నిన్న ఒంటి మీద అక్కడక్కడా పొక్కులు లేచాయి మసూచికమన్నారు భయపడి కాకినాడ కబురంపారు పుట్టింటికి మామగారిని అవమానించిన నారాయణ గారు క్షమాపణ కోరే వరకు ఆ గడప ఎవరూ త్రొక్కమన్నారు కూతురికి అంత జబ్బు చేస్తే అలాగన్నారా ఆశ్చర్యపోయింది శాంతి అసలు అంటురోగమని భయపడేట్టున్నారండి అన్నాడు నౌకరు అవును ఉంటారు అటువంటి వాళ్ళు ఉంటారు అంది శాంతి ఇవాళ తెల్లారేసరికి బాగా ఎక్కువైపోయిందండి శ్యామలమ్మగారు భయపడిపోయి ఏడుస్తున్నారు అయ్యగారు ఏదైనా హాస్పిటల్లో చేర్పిస్తానంటున్నారు నేనే భయపడి ఎవరికీ తెలియకుండా ఇలా వచ్చాను అన్నాడు వాడు ఎంత పని జరిగింది చాలా విచారించింది శాంతి పదలోపలికి అమ్మగారితో కూడా చెబుదూ గానీ నేను ఈలోగా తయారయ్యి వచ్చేస్తాను అంటూ డ్రైవర్ కారు సిద్ధం చెయ్యి పెట్రోలు ఆయిలు అన్నీ ఉన్నాయి కదూ రేడియేటర్లో వాటర్ ఉందో లేదో చూడు అని ఆజ్ఞాపించింది విషయం విన్న అందరికీ బాధ కలిగింది మనం వెళ్తే మాత్రం ఇష్టపడుతుందంటావా శ్యామల సంశయంగా అంది లక్ష్మీదేవమ్మ ఇటువంటి స్థితిలో పడక ఏం చేస్తుంది అయినా వెళ్ళడం మన ధర్మం జబ్బు మనిషి ఎవరూ వెళ్లకుంటే ఏమైపోతుంది అన్నయ్య ఒక్కడు ఎంత బాధపడిపోతాడు అంది శాంతి అయినా అటువంటి జబ్బున్న చోటికి నువ్వెందుకు చిన్నపిల్లవు మీ నాన్నగారు వచ్చాక అడిగి నేను వెళ్తానులే అంది లక్ష్మీదేవమ్మ శాంతి వినలేదు మామగారికి కోపం వస్తుందేమో అంది పద్మ శాంతి నవ్వింది నాన్నగారికి శాంతి మీద కోపం రాదు వదినా అంటూనే కారెక్కింది చెప్పిన మాట ఒక్కనాడు విన్నది గనుకనా ఎంత తోస్తే అంత అని విసుక్కుంది లక్ష్మీదేవమ్మ శాంతిని చూసి శ్యామల ఒక విధంగా నారాయణ ఒక విధంగా ఆశ్చర్యపోయారు ఎందుకే వచ్చావు అన్నాడు నారాయణ బాగుంది మా వదినకు జబ్బు చేస్తే నేను రానేమిటి మరి ఎలా తెలిసింది ఎలాగో తెలిసింది కానీ ఎలాగుంది వదిన అంటూ వెళ్ళి ఆమె ప్రక్కలో కూర్చుంది వద్దు శాంతి నా మాట విను వెళ్ళిపో ఇది అంటు జాడ్యం మేము ఎలాగో పడతాం ఏ నర్సింగ్ హోమ్లోనో చేర్పించాలని అనుకుంటున్నాను అన్నాడు నారాయణ ఇంకా నయం ఆయన వాళ్ళమెందుకు మరి ఇక నువ్వు మాట్లాడకు అంటూ కాఫీ ఇచ్చారట్రా అంది నౌకర్లను ఇంకా లేదు అయితే ముందు నేను కాఫీ తయారు చేస్తాను గుమాస్తా గారు మీరు వెళ్ళి డాక్టర్ రమేష్ను పిలుచుకురండి నాలుగు రోజుల నుంచి ఒంట్లో బాగుండకపోతే ఏం చేస్తున్నారు మరి అందరూ ఇల్లంతా గడగడలాడించేసింది శాంతి ఆమె తెలివికి ఆశ్చర్యపోయాడు నారాయణ శాంతి మాటలు చెల్లున్న తగిలినట్లున్నాయి ఇద్దరికీ కూడా ఒకనాడు బలరామయ్య జబ్బు విషయమై పద్మ అలా మాట్లాడినందుకే తామిద్దరూ రాద్ధాంతం చేశారు ఏమిటి వదిన ఎలా ఉందసలు మాట్లాడవేమిటి అంది ఒకనాడు మాట్లాడింది కనుకనా నీతో అన్నాడు నిష్ఠూరంగా నారాయణ ఇదిగో అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడావంటే ఒప్పుకోను ఇక అలా అనకు అంటూ శ్యామలను లేవదీసి ప్రక్క మార్పించింది నీ చేత ఇలా చేయించుకోవడం సిగ్గుగా ఉంది శాంతి అంది కడకెలాగో శ్యామల ఆహా ఎందుకో మరి నాకు అవసరమైతే నువ్వు చేయవన్నమాట అంది ఎప్పుడు చేశాను తిన్నగా మాట కూడా ఆడలేదు అంది కనుకొలుకులలో నీళ్లు చిందుతుండగా శ్యామల సరే నువ్వు ఇప్పుడు అన్నవన్నీ మాట్లాడకు గతం నాస్తి శుభ్రంగా పడుకో డాక్టర్ వస్తాడు అంది మధ్యాహ్నానికి లక్ష్మీదేవమ్మ శ్రీహరి పద్మ బలరామయ్య కూడా దిగారు ఎవరు వచ్చినా బలరామయ్య మాత్రం వస్తాడని ఊహించని అందరికీ పరమాశ్చర్యమైంది సిగ్గుతో కుంచుకుపోయారు నారాయణ శ్యామల కుటుంబం అనేక బాధలలో ఉన్నప్పుడు ఓదార్పు సహాయము లేకపోగా ఎదురు మరిన్ని కలతలను రేపారు తామిరువురు కానీ తనకు చిన్న జ్వరం రాగానే ఏదో మహా కష్టం సంభవించినట్టు అందరూ ఆదుకోవడానికి వచ్చేశారు అనుకుంది శ్యామల నువ్వు రావడం సంతోషమే కానీ పాపతో ఎందుకొచ్చావక్క అంది శ్యామల కన్నీళ్లతో పద్మను పర్వాలేదు జాగ్రత్తగా ఉండవచ్చు అంది పద్మ అయిన వాళ్ళకొచ్చినప్పుడు తప్పుతుందా మరి అంది లక్ష్మీదేవమ్మ బలరామయ్య కూడా ఒకసారి మంచం దగ్గరికి వచ్చి పలుకరించి వెళ్ళాడు తండ్రి పాదాల మీద వాలిపోయి బోరుమన్నాడు నారాయణ ఈ విధంగా క్షమిస్తారని అనుకోలేదు నాన్న అంటూ చాలే లే వివేకంగా బ్రతుకు అన్నాడు గంభీరంగా బలరామయ్య నిన్ను క్షమించడానికి కాదు నేను వచ్చినది శాంతి కోసం వచ్చాను అన్నాడు వెక్కిపడుతూ అన్నాడు నారాయణ కలతలు రేపిన దానికి పడింది అన్నయ్యను కొట్టిన ఈ చేతికి మాత్రం ఇంకా ఏమీ జరగలేదు అన్నాడు చాలేరా అదేం ధోరణి శ్రీహరి వాశ్చల్యపూర్వకంగా వారించాడు మరి నాకు మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటావు అలా అన్నింటికీ అన్వయించుకుని బాధపడకూడదు ఏదో జరిగిపోయింది ఇప్పుడు సర్దుకుపోతే చాలదు అన్నాడు అందరూ రావడంతో నారాయణకు భయం తగ్గిపోయింది నిశ్చింతగా ఉన్నాడు ఇదివరకులా కాకుండా గృహ విషయాల గురించి బాధ్యతతో మెలుగుతూ మాట్లాడుతున్నాడు ఒకనాడు ప్రత్యేకంగా అన్నను అడిగాడు ఆ మధ్య శాంతి పెళ్లి ప్రయత్నాలు చేశారు అని శ్రీహరి నవ్వాడు నువ్వు చాలా మారావురా ఇటువంటి విషయాలు ఇదివరకెప్పుడైనా నీకు వచ్చాయా అంటూ మాట తప్పింపచూశాడు కానీ నారాయణ వదల్లేదు ఆ మధ్యన రాజాతో మాట్లాడినట్టున్నారు ఎందుకు కుదరలేదు ఒకసారి శాంతి వద్దన్నది శాంతినికేతన్లో చదువుకు వెళ్ళిపోయింది తర్వాత ఇక ఆ ప్రసక్తి రాలేదు అసలు విషయం దాచాడు శ్రీహరి కానీ దాస్తున్నట్టు నారాయణ కూడా గ్రహించాడు ఆ రోజు రాత్రి శాంతినికేతన్లో శాంతి రాజాల సంభాషణ ఇంకా అతడి చెవులలో నిలిచిపోయే ఉంది ముఖ్యంగా గోవిందరావు ఎవరో తెలుసుకోవాలనుంది కానీ అడగడానికి ధైర్యం చాలటం లేదు శాంతి రాజా శాంతి గోవిందరావుల విషయమై శ్యామల వెనుక అతడికి అనేకం చెప్పింది అవన్నీ అప్పుడు నిజమని నమ్మాడు కానీ ఇప్పుడిప్పుడే గ్రహించాడు అసూయ ద్వేషాల మూర్తి అయిన ఆమె మాటలలో నిజం ఎంత ఉండగలదో అని కొంతసేపు పోయాక డాక్టర్ రమేష్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అన్నను శ్రీహరి నవ్వేశాడు నీ అభిప్రాయం నాకు అర్థమైంది రమేష్ మనకు కృత్తవాడు కాదు నాకు ఇదివరకే తెలుసు కానీ చూడు శాంతి విషయంలో మామూలు పద్ధతులు పనికిరావు దానిది ప్రత్యేకమైన స్వభావం కాస్త చదువు అందం ఉన్నవాడెవరైనా సరిపోతాడనుకోవడానికి శాంతి అందరిలాంటిది కాదు నాకు తెలుసు అవును డాక్టర్ వచ్చాడన్న వార్త రావడంతో సంభాషణ నిలిచిపోయింది లేచి లోపలికి వచ్చారు శ్యామలకు బాగా తగ్గిపోయింది ఇంకా స్నానం చేయించలేదు కొద్ది రోజుల్లోనే అది పూర్తి అవుతుంది బలరామయ్య పద్మ ప్రశాంతి వెళ్ళిపోయారు శ్యామలకు బాగా తగ్గాక ఇక అక్కడ ఉన్నది శాంతి లక్ష్మీదేవమ్మ శ్రీహరి శ్రీహరి అక్కడ ఉండే ఆఫీస్కు వెళ్ళి వస్తున్నాడు శాంతి అతడిని మళ్ళీ స్కూటర్ ఎక్కనివ్వడం లేదు తానే కారులో ఉదయం దిగబెట్టి సాయంత్రం మళ్ళీ తీసుకువస్తోంది నువ్వు అసలు నాకు చెల్లెలివి కాదే అమ్మవు కావలసింది అనేవాడు హాస్యంగా శ్రీహరి అవును కానీ అంతా అమ్మ వంటి అదృష్టవంతులుంటారా అంది శాంతి నవ్వుతూనే అన్న అందలి గాంభీర్యాన్ని గుర్తించాడు శ్రీహరి నీకేం లోటమ్మా నువ్వు అమ్మకంటే అదృష్టవంతురాలవు అన్నాడు తలనిమురుతూ బలరామయ్య రెండు ఊళ్ల మధ్య వస్తూ పోతూ ఉన్నాడు శ్యామలను చూసి రమేష్ ఎల్లుండి స్నానం చేయించవచ్చు అన్నాడు వెళ్తూ వెళుతూ శాంతిని చూసి అసలు క్రెడిట్ అంతా మీది చాలా శ్రద్ధగా సేవ చేశారు మీకన్నీ తెలుసు శ్రీహరికి యాక్సిడెంట్ అయినప్పుడు నర్సింగ్ హోంలో చూశానుగా మీ జాగ్రత్తనంతా అన్నాడు శాంతి నవ్వి ఊరుకుంది డాక్టర్ని సాగనంపి వస్తున్న నారాయణకు శాంతి శ్యామలల ప్రత్యేకమైన సంభాషణ వినిపించింది నీపై చాలా స్పెషల్ లైకింగ్ చూపిస్తున్నారు డాక్టరు అంది శ్యామల ఓహో అంది శాంతి నిర్లక్ష్యంగా ఏమమ్మా తగినవాడేగా ఒక్కసారి వదిన వదనంలోకి పరీక్షగా చూసింది శాంతి కానీ ఈసారి నువ్వు రాజా విషయంలో పడ్డంత శ్రమపడనక్కర్లేదులే వదినా అతనికి ఇష్టమున్నా నాకిష్టం లేదు నాకు అసలు ఇక వివాహం మీద కోరికలేదు అంది శ్యామల నిర్ఘాంతపోయిందేమో సమాధానం రాలేదు తిరిగి శాంతి మాటలే వినిపించాయి చూడు వదినా అప్పట్లో రాజాకు నాకు స్నేహం తప్ప మరేమీ లేదు లేనిపోని సంబంధం అంటగట్టావు నువ్వు ఒకసారి తెలివి తక్కువ వల్ల దూరం చేసుకున్నా తిరిగి దగ్గరవుదాం అనుకున్నాను అతడు అలాగే అనుకున్నాడు కోటి క్రొత్త కోరికలతో ఒకరి కోసం ఒకరు నిరీక్షించాం ఉత్తరాలు రాసుకున్నాం అందుకు పెద్దన్నయ్య అనుమతి ఉంది అతడే ప్రోత్సహించాడు కూడా కానీ అవే నువ్వు మాయం చేశావు ఎందుకో నాపై నీకింత కక్ష నాకు తెలియదు బొత్తిగా సంస్కారహీనమైన పని చేశావు దానితో మా ఆశలన్నీ మాసిపోయాయి తన ఉత్తరానికి జవాబివ్వలేదని కోపంతో రాజా నన్ను తప్పుగా అంచనా వేసుకున్నారు ఆ కోపంలోనే జయతో వివాహానికి అంగీకరించారు గుండెలు పగిలేంత బాధను అనుభవించాను అయినా అనుచుకున్నాను రాజా సుఖంగా ఉంటే అంతే చాలనుకున్నాను అందుకే మనఃపూర్వకంగా అభినందించాను కానీ ఒకటే తెలుగు తక్కువ పని చేశాను నిన్ను గట్టిగా అడిగి ఆ ఉత్తరం తీసుకోలేకపోయాను మళ్ళీ అది చూపి జయ మనస్సు విరిచేశావు బొత్తిగా అటువంటి రాక్షస కృత్యాలు చేస్తావని అనుకోలేదు రాజా బాధతో అవమానంతో ఊళ్ళు పట్టిపోయాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు నాతో పరిచయమైన దగ్గర నుంచి అతడి హృదయానికి శాంతి లేదు నీకంటే చిన్నదాన్నైనా తక్కువ చదువుకున్న వదిన ఒక్క మాట చెప్తున్నాను మానవత్వంతో మెలగాలి ఒకరికి ఉపకారం చేయ ప్రయత్నించాలి లేకుంటే ఊరుకోవాలి అపకారం చేసి బాధపడే వాళ్ళని చూసి సంతోషించడం రాక్షస కృత్యం మానవ లక్షణం కాదు అంది శాంతి చాటు నుండి వింటూ ఉన్న నారాయణ చెలించిపోయాడు భార్య పట్ల క్రోధాసహ్యాలతో నిండిపోయింది అతడి మనస్సు చెరచరా వచ్చి ఛీ శాంతి నీకు బుద్ధి లేదు ఇటువంటి ఘాతుకురాలిక సేవ చేయడానికి వచ్చావు ఈ చేసినది చాలు గాని నడు ఇప్పుడైనా ఇటువంటి దానికి ఏం చేసినా పాపమే అన్నాడు శాంతి ఆశ్చర్యంతో పశ్చాత్తాపంతో అంది ఏదో ఆవేశంలో అనేశాను నువ్వు వింటున్నావనుకోలేదు అసలు మీ ఇద్దరి మధ్య కలతలు వస్తాయనే ఇంతకాలం దాచిపెట్టాం అంది శ్యామల కన్నీళ్లతో అంది నిజంగా రాక్షసనే శాంతి దేవతలు గనుక నన్ను మీరు ఇలా కరుణిస్తున్నారు నా పాపానికి నిష్కృతి లేదు నాకు శాస్తి జరగలేదు ఈ మహమ్మారి నన్నెత్తుకుపోలేదు అంది ఛీ కోపంగా అరిచాడు నారాయణ సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళంత తేలికగా చేస్తారా ఆ అమాయకురాలు నిన్నేం చేసిందని అంత అపకారం తలపట్టావు పైగా లేనిపోనివన్నీ కల్పించి చెప్పేదాను ఎన్నైనా క్షమించాను కానీ ఈ ఘోరాన్ని మాత్రం క్షమించలేను పో నీకు నాకు ఇక ఏ సంబంధమూ లేదు అన్నయ్య అంతంత మాటలు వద్దు ఈ స్థితిలో కష్టపెట్టకు మాట్లాడకు అంది కేకలు విని వచ్చిన శ్రీహరి లక్ష్మీదేవమ్మ కూడా విషయం తెలిసి నిర్ఘాంతపోయారు లక్ష్మీదేవమ్మ కూతుర్ని కోప్పడింది జరిగిపోయిన దానికి ఎంత అనుకుంటే మాత్రం ఏమిటి మరి మాట్లాడకు అసలే జబ్బుతో ఉన్నదాన్ని ఏడిపించకు అని కొడుకును మందలించింది శ్రీహరి తమ్ముణ్ణి బయటకు తీసుకుపోవడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు కాదమ్మా ఇలాంటి రాక్షసి కుటుంబంలో ఉంటే అన్ని అనర్థాలే ఇది మనకు వద్దు అని అరిచాడు నారాయణ అత్తయ్యా నన్ను క్షమించండి శ్యామల బావవురుమంటూ లక్ష్మీదేవమ్మ కాళ్ళను చుట్టేసింది బుద్ధి తక్కువగా ప్రవర్తించాను అందరినీ విడదీశాను ఇంకెన్నడూ అలాంటి పని చెయ్యను అంటూ లెంపలు ఆయించుకుంది అన్నయ్య శాంతి నారాయణ చెయ్యి పట్టుకుంది ఆవేశంలో అన్నాను కానీ లేకుంటే ఈ విషయం ఎప్పటికీ నీకు తెలిసేది కాదు ఇప్పుడు ఏమనుకుని లాభమేమిటి వాళ్ళను ఏమీ అనకూడదు వదినను మరేమైనా అంటే నాపైన ఒట్టే చెల్లెల్ని దగ్గరగా తీసుకుని కన్నీరు కార్చాడు నారాయణ శాంతి నాన్నగారు ఎంత ఆలోచించి పెట్టారో ఈ పేరు అందరి పాలిట శాంతివే అయ్యావు నీకు మాత్రం అశాంతి కలుగునిస్తానా రాజా ఎక్కడున్నా వెదికి పట్టుకునే పూచి నాది అన్నాడు నారాయణ మాట ఇస్తూ ఇక్కడికి ఈ భాగాన్ని నాపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం ఇక వచ్చే వీడియోలో ముగింపు ముగింపు ఎలా ఉంటుంది శాంతి రాజాలు కలుస్తారా లేదా అనే విషయాలన్నీ కూడా వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్